కూకట్పల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టి ముక్కల వెంగళరావు ఆధ్వర్యంలో పలు సమస్యలపై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వెంగళరావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి మెట్రో ట్రక్ పార్కింగ్ దగ్గర పబ్లిక్ ఉపయోగపడేలా ప్లే గ్రౌండ్ మరియు అంబేద్కర్ భవన్ నిర్మించాలని ఈ స్థలం దాదాపు 38 ఎకరాల భూమిని కూకట్పల్లి మరియు ముసాపేట రైతులకు సంబంధించిన స్థలాన్ని హుడా వాళ్లు తక్కువ రేటుతో తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు టోచర్, బి బ్లాక్ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద్ర, కూకట్పల్లి సర్కిల్ ఓబీసీ చైర్మన్ తూము సంతోష్ కుమార్, కూకట్పల్లి 121వ డివిజన్ ప్రెసిడెంట్ మేకల రమేష్, సెక్రటరీ గోవింద్ గౌడ్, చైతన్య యాదవ్, ఎన్ఎస్యుఎస్ స్టేట్ సెక్రటరీ సయ్యద్ మిస్బా, గణేష్, అక్కపల్లి రాము, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ రోజుల్లో ఎక్స్ సిఎల్పి మాజీ సిఎల్పి లీడరు స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు అధికారులను పిలిచి అక్కడ ఒక 4 ఎకరాల స్థలాన్ని గ్రౌండ్ ప్లే గ్రౌండ్ చేయాలి, ఒక అంబేద్కర్ భవన్ కట్టాలన్నది ఆయన వాదనతోటి అలా అధికారులు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ కార్యక్రమం దానికి ఒప్పుకోవడం జరిగింది. ఆయన సడన్ అనంతరం మరి చనిపోయిన తర్వాత ఈ అప్పటిసంది ఇప్పటిదాకా దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. అది ఇక్కడేసిన గుంగ అక్కడనే ఉంది. మేము ఒకటే కోరేది, సుబ్బుడు జనం ప్రజానికం పెరిగిపోయింది, బాగా ఇది అయిపోయింది. అప్పుడు మా లోకల్ రైతులు తీసుకున్న భూమి కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవన్ ఓ 4 ఎకరాలు పెరేడ్ గ్రౌండ్కు ఇవ్వాలని ఇలా మేము మమత మేడం గారికి ఆ రోజు ఇచ్చిన కూడా లెటర్స్, నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు లెటర్స్ అన్ని జత చేసి ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా మంచి స్పందించారు, పై అధికారులకు రాసి పంపిస్తా, మీ ప్రజల గురించి అడుగుతున్నారు కదా, ఇది తప్పనిసరి దీన్ని అయ్యే విధంగా చూద్దామని కూడా మేడం గారు చెప్పడం జరిగింది. దీని ఇష్యూ కూడా స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇష్యూ తీసుకెళ్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున మా డివిజన్ ప్రెసిడెంట్, మా యూత్ కాంగ్రెస్ లీడర్ చైతన్య యాదవ్ వీళ్ళందరం కూడా దీన్ని అయ్యే వరకు దీన్ని గట్టిగా మేము ఇచ్చేస్తాం. ఈ ఆ ఇష్యూ అనేది లోకల్గా 15 కాలనీలకు సంబంధించిన ఇష్యూ.